360 తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు హైకమాండ్ తో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్దమవుతున్నారు. ఈ నెల 28 వరకు వేచి చూసి 29న భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించాలని, అధినేత్రికి ఘటన లేఖ రాయాలని నిర్ణయించారు. ఆజాద్ వ్యాఖ్యలు షిండేను అవమానించే విధంగా ఉన్నాయని టీఎంపీలు ఆరోపించారు. ఎంపీ మంద జగన్నాథం ఇంట్లో భేటీ అయిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆజాద్ వ్యాఖ్యలు, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే వెంటనే కార్యాచరణ ప్రకటించేందుకు ఏకాభిప్రాయానికి రాలేదు. కఠిన నిర్ణయాలు తీసుకుంటే కలుసొచ్చేవారు ఎవరు అని బేరీస్ వేసుకున్నారు. అంతా ఒకే నిర్ణయంతో ముందుకు వెళ్లాలని, ఒక్కొక్కరు ఒక్కో నిర్ణయం తీసుకుంటే హైకమాండ్పై ఒత్తిడి తీసుకురాలేమని నేతలు అభిప్రాయపడ్డారు. అందుకు మరికొంత సమయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. పార్టీ అధినేత్రి సోనియాకు ప్రస్తుత పరిస్థితుల్ని వివరిస్తూ, తాము ఏ నిర్ణయం తీసుకోబోతున్నామో తెలుపుతూ తీవ్ర పదజాలంతో లేఖ రాయాలని నిర్ణయించారు. లేఖ ముసాయిదా కూడా సిద్ధమైంది. ఈ లేఖను వెంటనే పంపాలా లేక 28 దాకా ఆగాలా అనే దానిపై ఎంపీలు క్లారిటీకి రాలేదు. ఈ నెల 28 వరకు షిండే గడువు పెట్టినందున అప్పటి వరకు వేచి చూడాలని, అనుకూల ప్రకటన రాకపోతే హైకమాండ్తో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించారు. ఏ త్యాగానికి మళ్ళీ మా ఒక పాటు ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం కాబట్టి, ఇంతవరకు ఎవరు ఎన్ని మాటలన్నా మాటలు పడుకుంటూ కూడా పార్లమెంట్ సమీపజేయడం కానీ, పార్లమెంట్ సస్పెండ్ కావడం కానీ, పార్లమెంట్ లోపల లీడర్ని ఎదిరించడం కానీ, ప్రజల్లో మమేకం కావడానికి ఏ పార్టీతోనే కలిసిపోవడానికి కానీ, అది టీఆర్ఎస్ కానివ్వండి, జేఏసీ కానివ్వండి, బీజేపీ కానీ, ఏ పార్టీ అయినా మాకు తెలంగాణ సాధించడానికి ముందుకున్న పార్టీలన్నీ మేమే అనుకుంటూ ముందుకు పోతున్నాం కాబట్టి, తెలంగాణ గురించి మాకు ఎక్కడ రాజీ లేదు అన్నమాట ఉంది. అయితే సాధించే చూడండి ఆయన దాదా కాబట్టి 28 వరకు చేయాలా, అది ఏం చెప్పాలనో ఇవాళకి 28 గురించి లెటర్లు ఉంది. మళ్ళీ ఏముందో ఈ లెటర్ కూడా ఏమైందంటే, ఇప్పుడు మీరు లెటర్ రా చెప్పేశారు కదా, కాబట్టి చెప్పాల్సి వస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఐక్యత లేదనేది అవాస్తవమని, అందరం కలిసే నిర్ణయం తీసుకుంటామని నేతలు స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల్ని సమన్వయం పరిచే బాధ్యతను జానారెడ్డికి అప్పగించారు. ఆయన కూడా ఇంకొన్నాళ్లు వేచి చూద్దామని సూచించినట్లు సమాచారం. ఆజాద్ వ్యాఖ్యల తర్వాత ఊహించని విధంగా గురువారం కోర్ కమిటీ భేటీ జరగటం, అందులోనూ తెలంగాణపై చర్చించినట్లు ప్రచారం జరగటంతో టీఎంపీల్లో ఇంకా ఆశలు సజీవంగానే ఉన్నాయి. అయితే ఆజాద్ వ్యాఖ్యలు దళితుడైన షిండేను అవమానించే విధంగా ఉన్నాయని మందా జగన్నాథం అన్నారు. 8వ తారీఖు నాడు ఖచ్చితంగా తెలంగాణ విషయంలో ఒక నిర్ణయాత్మక నిర్ణయాన్ని మీరు ప్రకటించాలి. ఒకవేళ అది ప్రకటించినప్పుడు మాత్రం మేము తిరిగి 29వ తారీఖు నాడు మీట్ అవుతాం. మళ్ళీ మీట్ అయ్యి ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకోవాలని కూడా, మరి దాని ద్వారా ఇందాక కేశవరావు గారు చెప్పినట్టు మేడం సోనియా గాంధీకి మా అధినాయకురాలు కాబట్టి ఆమెకు లెటర్ రాయడానికి రాశాం మేము. ఆ లెటర్లో కంటెంట్స్ మరి కేజీరావు చెప్పినట్టు ఆనాడు 29 నాడే మీకు చెప్పబడుతుంది. అయితే ఒకటి మాత్రం, ఈ సమావేశంలో తీవ్రంగా మరి ఈనాడు తెలంగాణ ప్రాంత ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర సాధన దిశలో ఉండే విధంగా ఒక చర్య తీసుకోవాలని మాత్రం మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో కొందరు ఎంపీలు పార్టీకి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని చెప్పినట్లు సమాచారం. అయితే కొన్ని రోజులు ఆగుదామని మిగతా నేతలు అన్నట్లు తెలుస్తోంది.